మేము కూడా మీ మిత్రపక్షమే పరోక్షంగా ఎంత మిత్రపక్షమే అండి పరోక్షంగా మాకు మిత్రపక్షం మాకు శత్రు మాకు శత్రు లేరు ఒక ఎంఐఎం శత్రు మాకు బిఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థి మాకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి కానీ ఎంఐఎం పార్టీ శత్రు ఎందుకంటే దేశద్రోహ కార్యక్రమాలు చేస్తారు దేశాన్ని పూర్తిగా డిస్ట్రాయేషన్ యాక్టివిటీ చేస్తారు మా కంఠంలో ప్రాణం ఉండగా మా కంఠంలో ప్రాణం ఉండగా మా జెండా పట్టుకున్నటువంటి ఏ కార్యకర్త గాని ఏ పార్టీ నాయకుడు గాని మేము ఎంఐఎం తోటి కలిసే ప్రసక్తి లేదు కలిసిన చరిత్ర కాంగ్రెస్ కున్నది కలిసి పని చేస్తున్నటువంటి చరిత్ర బిఆర్ఎస్ కున్నది ఈ రోజు కేసీఆర్ కి ఎవరు గురు ప్రధానమైనటువంటి గురు అసదుద్దీన్ ఓవైసి వాళ్ళ లీడర్ ఎవరు అసదుద్దీన్ ఓవైసి కేసీఆర్ సీట్ లో కూర్చున్నాడు ఈ ప్రభుత్వం సీట్ లో టిఆర్ఎస్ బిఆర్ఎస్ కార్ లో కూర్చున్నది కేసీఆర్ గారు కానీ స్టీరింగ్ బ్రేక్ ఎక్సిలేటర్ అంతా కూడా అసదుద్దీన్ ఓవైసి దగ్గర ఉంది ఎంఐఎం చేతిలో నేను చెప్పింది కాదు అసదుద్దీన్ ఓవైసి చెప్పిన 28 సీట్లకు పైగా గెలుచుకున్న బిఆర్ఎస్ 7 సీట్లు ఉన్న అసదుద్దీన్ ఓవైసి కంట్రోల్ ఎట్లా ఉంటుందని చెప్తారు కిషన్ రెడ్డి గారు మీరు అసదుద్దీన్ ఓవైసిని అడగాల కేసీఆర్ని అడగాల ఆ ప్రశ్న నన్ను అడిగితే ఎట్లా మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా చట్టంలో ఉన్న లొసుగులను కొన్ని ఆసరగా చేసుకుని పరోక్షంగా కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ కుటుంబంలో ఉన్న కేసులు ఎదుర్కొంటున్న వారికి కవితకు స్పష్టంగా చెప్పాలంటే మీరు సహకరించారనే ప్రచారం తీవ్రంగా తెలంగాణలో మొదలు కావడం మూలంగానే మీ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని చెప్తున్నారు అది నిజమా కాదా పరికి రానటువంటి ప్రశ్న చెత్త ప్రశ్న బేస్లెస్ వాదన అర్థరహితమైనటువంటి వాదన కవితకు ఇంకొకరికో మీ పార్టీ ఏదో ఏ లిక్కర్ కేసులో 120 మందిని ఇన్వెస్టిగేషన్ ఇడి 120 పీపుల్ అరెస్ట్ ఇన్వెస్టిగేషన్ 15 మందిని అరెస్ట్ చేసింది ఆధారాలు ఉంటే ఎందుకు వెసులుబాటు ఎందుకు దొరుకుతుంది మీ ఆశీస్సులు పరోక్షంగా ఉన్నాయని చెప్తున్నారు మీ కాదు వాడు ఎప్పుడు నేను అదే 10 సార్లు చెప్తున్నా జవాబు అదే యెస్ సర్ నేను అదే 10 సార్లు చెప్తున్నాను బేస్లెస్ ఆరోపణ అని చెప్తున్నాను పనికిరాని వాళ్ళు అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు 120 మందిని ఇన్వెస్టిగేషన్ ఇది అన్న ఈమె ఒకటి ఆధారాలు ఉంటే అవసరం అనుకుంటే సాక్ష్యాలుంటే ఖచ్చితంగా ఈడీ ఇంకా దర్యాప్తు జరుపుతుంది తర్వాత చర్య తీసుకుంటుంది అది బీజేపీవి ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకొని ఈ కేసులో 120 మందిలో ఈమెను అరెస్ట్ చేయి ప్రైమ్ మినిస్టర్ విల్ నాట్ డిక్టేట్ ఉదాహరణ చెప్తాను ఇంతకుముందు సోనియా గాంధీని కూడా ఇన్వెస్టిగేషన్లో ఉంది ఈడీలో ఆమెను అరెస్ట్ చేసి జైలు పెట్టమంటారా కాబట్టి ఇష్యూ అది కాదు ఇష్యూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి